నేను మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ కత్తి మహేష్ విషయం కానీ లేకపోతే క్యాస్టింగ్కి వచ్చేప్పుడు కూడా నేను మీడియా ముందుకు వచ్చాను 60-70 సినిమాలు దాకా చేశాను 60-70 సినిమాలు దాకా చేసింటే ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల ఈ కరోనా ప్రభావం వల్ల షూటింగ్లన్నీ ఆగిపోయాయి మాకు రావాల్సిన తిండి వస్తువులు ఏవైతే ఉన్నాయి బియ్యం కానీ బ్యాల్ కానీ నూనె కానీ అవి ఏవి మాకు ఇచ్చామనేవి సీసీ ట్రస్ట్ నుంచి ఒక్క వస్తువులు కూడా రాలే రెండు సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఫండ్స్ ఎవరే కానీ ఏమి హెల్ప్ చేయలేదు ఈ హెల్ప్ ఈ ప్రెజర్ ఇవన్నీ తట్టుకోలేక అనంతపూర్లో కూడా నేను చిప్స్ అమ్ముకోవడం జరిగింది ఈ అనంతపూర్లో చిప్స్ అన్ని అమ్ముకోవడంతో మళ్ళీ ఇక్కడ లాక్డౌన్ నిన్న 10వ తేదీ నుంచి 5 గంటల వరకు పొడిగిచ్చారు కేసీఆర్ గారు అందుకే తెలంగాణలోకి మళ్ళీ వచ్చి జాబ్ సెర్చ్ చేద్దామనే లోపల ఈ జాబ్ సెర్చ్ చేసినందుకు ఎలా బతకాలి హైదరాబాద్లో తెలియక నిన్నంతా ఏడ్చుకుంటూ తిరిగాను ఈ ఏరియాలో ఇక్కడ మార్కెట్లు ఎక్కడున్నా ఏంటి అని ఇక్కడ వాళ్ళందరినీ అడుగుకుంటూ వస్తే ఇక్కడ ఇలా పెట్టుకుంటాను పుచ్చకాయలు కొన్ని రోజులు అమ్ముకుంటాను తర్వాత తీసేస్తా అని చెప్పాను ఈ అన్న వాళ్ళ సహాయంతో ఇక్కడ పుచ్చకాయలు అమ్ముకుంటున్నాను అండి నిన్నటి నుంచి రావడం ఇక్కడ దాకా రావడానికి కారణం అంటే నేను 2 సంవత్సరాల కిందట ఫిలిం అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చాను గీతా ఆర్ట్స్ సంస్థ జిఏ2 పిక్చర్స్ సంస్థలో పనిచేసే బన్నీవాస్ సెక్షువల్గా అబ్యూస్ చేసిండు సెక్షువల్గా హెరాస్ చేసిండు నన్ను అనవసరంగా కత్తి మహేష్ విషయంలో ఇన్వాల్వ్ చేసి కత్తి మహేష్ని బ్లేమ్ చేపించిండు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చెయ్యి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి గీతా ఆర్ట్స్లోను జిఏ2 పిక్చర్స్లోను కంటిన్యూగా వచ్చే ప్రతి ఒక్క సినిమాలో నాకు ఇస్తాను అవకాశం అన్నాడు జనసేన ఓడిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఏమని అడితే పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు పవన్ కళ్యాణ్ మేమే దేకట్లేదు నీకెందుకు ఇస్తాం సినిమాలు అది కాక అల్లు అరవింద్ జనసేన పనిచేసే గీతార్స్ సినిమాలు ఇవ్వరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది అమ్మాయి మేము సినిమాలు ఇవ్వం అమ్మాయికి కావాలంటే అమ్మాయికి మీద ఎన్ని పోలీస్ కంప్లైంట్లను పెట్టండి నేను ఏం అడగలేదు మేడం సార్ ఆ గీతార్స్ దగ్గర పోయి మేము ఇలా జనసేనకి పనిచేసి జనసేన కోసం డబ్బులు ఖర్చు పెట్టినాను ఆ డబ్బులు నాకు ఇచ్చేసామని నా లైఫ్ నేను చూసుకుంటానంటే ఒకటి హెరాస్మెంట్ చేస్తుండు ఏమంటే పోలీస్ స్టేషన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తుండు ఈ లాకి కంప్లైంట్ సిఐడి ఆఫీసులు బెదిరిస్తున్నాడు ఇటు ఏది పద్ధతి చేస్తున్నాడు చూశాను భరించాను మొన్నటి మొన్న రోడ్డు మీద వేరే లేడీస్తో ఇష్టం వచ్చాడు బట్టలు చింపి కొట్టిపించాడు ఆ ప్రెజర్ ఆ టార్చ్ అన్ని భరించలేక హైదరాబాద్కి వచ్చాను వచ్చి ఇట్లా పుచ్చకాయలు అమ్ముకుని ఈ పుచ్చకాయలు అమ్ముకునే స్టేజ్కి మాత్రం తీసుకొచ్చింది గీతా ఆర్ట్స్ జిఏ2 పిక్చర్స్ అధినేత పన్నీవాసే కోరుకుంటున్నానండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు నాకు 26 సంవత్సరాలు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇటు జనసేన పార్టీ స్థాపించవచ్చు మా ఫ్యామిలీ కానీ మా నాన్న కానీ మేము జనసేనకి పవన్ కళ్యాణ్కి ఇట్లా మెగా ఫ్యామిలీకే సపోర్ట్ చేసినాం అల్లు అర్జున్ అయితే వేరేవాడు కాదు అల్లు అరవింద్ అయితే వేరేవాడు కాదు అవునా వాళ్ళు మెగా ఫ్యామిలీనే నేను బయట ఫ్యామిలీకి బయట పొలిటికల్ సపోర్ట్ అయితే నేను జనసేనకే కదా క్యాంపెయిన్ చేసింది జనసేనకే కదా సపోర్ట్ చేసింది నీ ఇంట్లో వాళ్ళకే కదా సపోర్ట్ చేసింది నీ జనసేనకు సపోర్ట్ చేసి మీరు ఎందుకు వేరే ఆఫీస్లో సినిమాలు ఇవ్వకొని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినందుకు సినిమాలు ఇవ్వకొని టార్చర్ అండి అది కాక నన్ను ఎందుకు అట్లా చేస్తున్నారు అని అడిగితే నేను నన్ను కత్తి మహేష్ దాంట్లో ఇరికిచ్చాడు నేను అడిగాను మీరు కత్తి మహేష్ మీద అనవసరంగా చెప్పించారు నన్ను టీవీలలో కత్తి మహేష్ నన్ను సెక్షువల్గా ఎక్కడ అబ్యూస్ చేయలేదు అనవసరం కత్తి మహేష్ అప్పుడు టైం ఇరికిచ్చారు సీనియర్ విషయంలో కూడా ఇన్వాల్వ్ చేయించారు ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చేసాను మీరు సినిమాలు నాకు జాబ్ కూడా పోతుందేమో వేరే చోట కూడా సినిమాలు ఇవ్వడానికి భయపడతారేమో నాకు ఎలా బతకాలని నేను పోయి అడిగా నువ్వు ఎలా నా బతుకో నీతో నాకు అవసరం తీరిపోయింది నిన్ను వాడుకోవడం కూడా తీరిపోయింది నన్ను సెక్షువల్ కూడా అరెస్ట్ చేశాడండి మీడియా దగ్గర పోయి మాట్లాడుతుంటే మీడియా ముందు మాట్లాడి నివ్వుడు ఇట్లా సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాలో ఉన్న ఫేస్బుక్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేపిస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్లో సునీత బోయా ఉంటుంది సునీత బోయా 754 ఉంటాయి బన్నీవాస్ చేసిన హెరాస్మెంట్ ఎప్పుడప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఒకటే చెప్తున్నానండి నేను ఈ మీడియా ద్వారా ఏ పవన్ కళ్యాణ్ అయితే జనసేన కోసం పనిచేసి మీ ఎంట ఉంటాను నేను అమ్మాయిలకు అండగా ఉంటానన్నాడు అప్పుడు సిఐడి విషయం జరిగినప్పుడు సిఐడి వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని అన్నప్పుడు వెంటనే వచ్చి మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ నేను వాళ్ళ అమ్మని అనలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని అనట్లేదు నేను ఇట్లా కష్టాల్లో ఉన్నాను వాడి వల్ల 2 సంవత్సరాల నుంచి నేను డబ్బులు పోగొట్టుకున్నాను నేను నరకం చూస్తున్నాను నేను ఎలా బతకాలని అడుగుతున్నా నన్ను ఇట్లా బతుకునియట్లేదు ఇట్లా జాబ్ చేయనియట్లేదు ఎక్కడ ఇక్కడ ఎక్కడ రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఎక్కడ అమ్మనికోండి రోడ్డు మీద వచ్చినప్పుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మనుషులు పెట్టి కొట్టిస్తున్నాడు ఇలా ఇన్ని రకాలుగా చేస్తున్నాను ఎలా బతకాలా ఉంటాను.